సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. నేను ఈరోజు కథ కవిత్వము కాకుండా మ్యూజింగ్స్ లాంటిదే సరదాగా వినిపించదలిచాను. ఇది నా బ్లాగ్లో 2013 సెప్టెంబర్లో రాసుకున్న పోస్ట్. అది మీకు వినిపించాలని, మీరు కూడా సరదాగా కాసేపు నవ్వుకుంటారని నా ప్రయత్నం. ఇక వినేయండి. జగ్గయ్యపేట రంగురాళ్ళు చాలమ్మ. ప్రతిరోజు మెయిల్ బాక్స్ చెక్ చేసుకునేటప్పుడు నవ్వుకోవాలో ఏడవాలో జాలిపడాలో తెలియని పరిస్థితి. మెయిల్ బాక్స్ ఓపెన్ చేశానా లేదా ఇదిగో ఇలా ఉంటాయి విద్యుర్లేఖలు. వనజా, ఐఎమ్ ఆనంద్, 29, ఫ్రమ్ బెంగళూరు, మ్యూజిక్ లవర్, డూ యూ మ్యారీ మీ? మెయిల్ ఓపెన్ చేయకుండానే పైన కనపడుతూ ఉంటుంది. వెంటనే గుండె గుబేలమంటుంది. కానీ కొంచెం సేపట్లోనే తేరుకుని నేనెలా అనుకుంటాను, నీ పొంద, నా కొడుక్కి ఇంకో 3 ఏళ్ళుంటే నీ అంత వయసు ఉంటుంది, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏమిట్రా, ఏదో రాంగ్ ఐడికి పంపినట్టున్నావు, పని చూసుకో, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు అంటూ డిలీట్ బాక్స్లోకి పంపేస్తాను. మళ్ళీ తెల్లవారే, వనజా, ఐ వాంట్ సీ యూ, ప్లీజ్ డూ యూ మ్యారీ మీ? ఇలా ఉన్న మెయిల్ చూసి చిరాకు వచ్చేస్తుంది. ఒరేయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, వేర్లి మొండ కొడక, నీకేమైనా పైత్యం అంటారా, ఒకే పాటలు ఇష్టపడినంత మాత్రాన పెళ్ళిళ్ళు చేసేసుకుంటారట్రా, ఇప్పుడు నిజంగా నా ముందుకు వస్తే పేలర్తో తోలు తీసి ఉప్పు కారంలో పొర్లించి మరీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కిస్తా, ముందు నా ముందుకు రారా చూద్దాం అంటూ మళ్ళీ డిలీట్ బాక్స్లోకి పంపేస్తాను. ఆ పైనే, నీకు ఈరోజు మంచి అవకాశం కలిసి వస్తుంది, కావాలంటే మీ జాతకంలో ఈరోజు ఏం జరుగుతుందో ఇక్కడ చూసుకోండి అంటాడు హోరోస్కోప్ ఫ్రీవాడు. నా జాతకము వద్దు, నీ పెండాకుడు వద్దు, పోరా బాబు పో, నీ దారి నువ్వే చూసుకోరా అని వాడిని బలవంతంగా డిలీట్ బాక్స్లోకి పంపేస్తాను. ఇంకొకటి, వనజా, మీరు శాంసంగ్ గెలాక్సీ ఫోన్ గెలుచుకున్నారు 664 రూపాయలకే అంటాడు ఇంకొకడు. శాంసంగ్ గెలాక్సీయా, నాకొద్దు, నా iPhone 5 ముందుగా ముద్దు ముద్దుగా నువ్వు ఫ్రీగా ఇస్తానన్నా నాకొద్దు పోవయ్యా అంటూ గిరాటు వేసినట్లు వాడిని డిలీట్ బాక్స్లోకి పంపుతాను. కేవలం 1000 రూపాయలకే మీరు NIIT సర్టిఫికెట్ పొందవచ్చు, వివరాలకు సంప్రదించండి అని మెయిల్లో కనపడి మూర్చపోయాను. ఓర్ని, ఇంత సులభమైన పద్ధతిలో NIIT పూర్తయిపోతుంటే మన ఆంధ్ర వాళ్ళు కిండర్ గార్డెన్ స్కూల్ దగ్గర నుండే IIT కోచింగ్ కోసం కార్పొరేట్ స్కూల్స్కి కాలేజీలకి లక్షల లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు కదా. తెలియక వారికి ఎంత అన్యాయం జరిగిపోయింది. ఇవాళ కనీసం 100 మంది పేరెంట్స్కైనా ఈ విషయం తెలియజేయాలని కంకణం కట్టుకున్నాను. ఇక తర్వాత మెయిల్ చూస్తే, వనజా, మీకు కేవలం 150 రూపాయల ప్యాక్తో ఐబ్రోస్, ఫేషియల్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, బాడీ వాక్స్ అన్నీ ఇస్తాము, మా పార్లర్కి ఒకసారి విజిట్ చేయండి అంటూ ఉంటుంది. ఓర్ని, ఇంత చీఫా, మొన్న మధ్య నా హెయిర్ స్టైల్ ట్రిమ్ చేయించుకుంటేనే 650 దుబ్బేశారే, ఎంత మోసం అనుకుంటూనే, ఓహో అర్థమైందిలే, ఫంక్షన్స్ సీజన్ అయిపోయిందిగా తల్లి, ఈగలు తోలుకుంటున్నారా అనుకుంటూనే, నాకు ఇలాంటివి అలవాటు లేదండి, నేనంత నాగరికం కాదులే, పూర్ విలేజ్ ఉమెన్ని అంటూ వారిని సాగనంపేస్తాను. మీ హాస్పిటల్ బిల్స్ ఎవరు పే చేస్తారు అంటూ అడుగుతారు ఇంకొకరు. మీకు పుణ్యం ఉంటుంది, అదేదో మీరు పే చేసేయండి, చాలా రోజుల నుండి టోటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి అనుకుంటున్నా అంటూ వారిని పంపేస్తాను. బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటారా అంటారు ఇంకొకరు. అబ్బే అవసరం లేదండి,
కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న చాలామందికి లాగానే మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందండి. మాకు ఆ కార్డు ఉన్నదన్నమాట మీకు తెలిసినట్లు లేదు. మీతో నాకు అవసరం లేదండి, వెళ్ళిరండి అంటూ మర్యాదగానే పంపిస్తాను. డాలర్ రేటు ఎక్కువైతే ఏమిటండి, మా ట్రావెల్ ప్యాక్ తీసుకోండి, ఎంజాయ్ చేసిరండి, హాట్ హాట్ బిల్స్ తర్వాత మేమిస్తాం అంటాడు ట్రావెల్ హాట్ వాడు. ఇంతవరకు పక్కనే ఉన్న పాపి కొండలు చూడటానికే వెళ్ళలేదు. మా రూపాయి అంత ఎత్తు ఎగరలేదులే బాబు, ఇంకో జంటని వెతుక్కో అంటూ వాడిని బలవంతంగా డిలీట్ బాక్స్లోకి తోసేస్తాను. వనజ, గెట్ మ్యారీడ్ అగైన్? రెండవ పెళ్ళిళ్ళు చేసే ఓ వివాహ బంధాట్ .com వాడు అడుగుతున్నాడు. ఒక్కసారి పెళ్లి చేసుకోవటానికే చాలా కష్టంగా మా అత్తారింటి వాళ్ళ మెడలు వంచేశా, మళ్ళీ రెండోసారి పెళ్ళా. మొన్నగా స్వాతి వాళ్ళ అమ్మ పెళ్లి గురించి సారంగలో చెప్పించా, ఆ కథ నేనే వ్రాసానని నీకు తెలియదా, బుద్ధి లేని వెదవా, రెండో పెళ్ళంట రెండో పెళ్ళి అంటూ తిడుతూనే మా వారికి ఫోన్ చేసి, ఏమండి వీడెవడో నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడండి, ఏం చెప్పమంటారు అని అడిగాను. అందుకు ఆయన ఇలా చెప్పారు, నేనన్న కొన ప్రాణంతో మిగిలి ఉన్నాను, వాడికి బతుకు మీద ఆశ లేకపోతే ఇప్పుడే చేసుకోమనవే, నేను వెంటనే విడాకులు ఇచ్చేస్తా అని. ఇదిగో మా వారి మాటలు విన్నావా, వెనక్కి తిరగకుండా పరిగెత్తు అంటూ వాడిని పంపించాను. అమ్మయ్యా, ఇవాళ్ళకి ఇక్కడ ఫిల్టర్ అయిపోయింది కాబట్టి అవసరమైనవి చూసుకుంటాం అని మెయిల్స్ చెక్ చేసుకునే పనిలో మునిగిపోయాను. ఇంతలో ల్యాండ్ లైన్ మ్రోగింది. అబ్బా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఈ సిస్టమ్ ముందు నుండి లేవాలి, లేచి వెళ్ళేటప్పటికి రింగ్ ఆగిపోతే కాల్ బ్యాక్ చేయాలి, ఎవరైనా సోది వేస్తారు, వాళ్ళ బిల్లు కాదుగా అనుకుంటూ మోకాలు నొప్పి కలుక్కుమంటున్నా గబగబా వెళ్ళి రిసీవర్ తీశాను. ఎవరో అపరిచితురాలు. మేడం, కాంతి ఎంటర్ప్రైజెస్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఫోన్ నెంబరు లక్కీ నెంబర్గా సెలెక్ట్ అయింది, 4 చిమ్నీస్ ఉన్న గ్యాస్ స్టవ్ 600 రూపాయలకే ఇస్తున్నాము, మీ ఇంటి అడ్రస్ ఇస్తే డోర్ డెలివరీ ఇస్తాము, అడ్రస్ చెప్పండి మేడం చాలా మర్యాదగా అడిగింది. ఏమ్మా, ఫోన్ నెంబర్ ఇచ్చిన టెలిఫోన్ డైరెక్టరీ ఇంటి నెంబర్ ఇవ్వలేదా తల్లి అని మనసులోనే అనుకుంటూ, వద్దమ్మా, 2 చిమ్నీలు ఉన్న స్టవ్ పైనే గిరగిరా తిరిగి గంట లోపలే వంట చేసి పడేస్తున్నా, నువ్వు 4 పొయ్యిల స్టవ్ తెచ్చి పెడితే అరగంటలో వంట చేసి అక్కడ పడేసి ఫేస్బుక్లో తలదూర్చి కూర్చుంటా, మా ఆయన తిట్లు నుండి కాస్త నన్ను బ్రతకనే తల్లి అంటూ ఫోను పెట్టి పడేశాను. మళ్ళీ ఇలా ఫేస్బుక్ ముందు కూర్చున్నానా మొబైల్ రింగ్ అయింది. ఎవరిదో ఈ కొత్త నెంబరు అనుకుంటూ హలో అన్నాను. మేడం, ఈ మొబైల్ నెంబర్ మీదేనా అండి అడిగింది. అవునండి, 9 ఏళ్ల నుండి అచ్చంగా నాదేను, మీకేమిటి సందేహం అని అడిగాను. మీరు చాలా లక్కీ మేడం, హైదరాబాద్ బాగమతి పెరల్స్ వారు లక్కీ డిప్ తీస్తే మీ నెంబర్ సెలెక్ట్ అయింది, మా షాప్ వార్షికోత్సవం సందర్భంగా మీకు 40,000 రూపాయలు విలువ చేసే ముత్యాల హారం కేవలం 3,300 రూపాయలకే వస్తుంది, మీ అడ్రస్ చెప్తే మీకు VPPలో పంపబడుతుంది, మీరు ఆ డబ్బు కట్టి తీసుకోవచ్చు అని చెప్పింది. మా బంగారు తల్లే, మీ తెలంగాణ వారిది ఎంత ఉదార హృదయం, నేను సీమాంధ్ర మనిషినని తెలియక నాకు బహుమానంగా ముత్యాల హారం ఇస్తున్నారు, కానీ ముత్యాలు నా ఒంటికి సరిపడవు తల్లి, మా జగ్గయ్యపేట రంగురాళ్ళు చాలమ్మా నాకు అంటూ ఫోన్ కట్ చేశాను. నేను ఎంత మూర్ఖురాలినో కదండి, ఎన్ని ఆఫర్స్ వచ్చి పడ్డాయి, ఒక్కటన్నా ఉపయోగించుకోవటం రావటం లేదు అనుకుంటున్నాను. మా వారు అప్పుడప్పుడు అంటూ ఉండేవారు తింగరి బుచ్చి అని, నిజమేనేమో అనుకుంటున్నారా, ఇలాంటి వెదవ ట్రిక్కులకి పడిపోవటానికి నేనేమన్నా వట్టి వనజ అనుకుంటున్నారేమో,
నేను బ్లాగర్ వనజా వనమాలి అని తెలియదు కాబోలు. రోజు అనేక రకాల మార్కెటింగ్ మాయాజాలానికి గురి కాకుండా బలి కాకుండా ఉండటం చాలా కష్టం సుమి అనుకుంటూ సరదాగా ఈ పోస్టు వ్రాసేశాను. హాయిగా నవ్వేసుకోండి, నచ్చితే 4 కామెంట్ల అక్షింతలు వేయండి. సరదా సరదాగా మా జగ్గయ్యపేట రంగురాళ్ళు చాలమ్మా అన్న సరదా కబుర్లు విన్నారు కదా, మీకు నచ్చినాయా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ సరదా కబుర్లను మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. మార్కెట్ మాయాజాలంలో మునిగిపోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సరదా కబుర్లు నేను వ్రాసి దాదాపు 11 దాటిపోయింది. ఇప్పుడైతే ఇంకా అనేక మాయాజాలం మన మీద ప్రయోగించడానికి రోజు వస్తూనే ఉంటారు. స్పామ్ కాల్స్, సైబర్ నేరగాళ్ళు అనేక రూపాల్లో మన మధ్య సంచరిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉందాము. వీలైనంత వరకు మన పర్సనల్ డీటెయిల్స్ని ఎక్కడ పెడితే అక్కడ ఇవ్వకుండా జాగ్రత్త పడదాము. ఈ కబుర్లు మ్యూజింగ్స్ లాగా ఉన్నాయి కదూ, మీకు నచ్చాయా? తప్పకుండా కామెంట్ చేస్తారు కదూ. ఇలాంటి విభిన్నమైన కబుర్లను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉందాము. ఉంటాను మరి, పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. అన్నట్టు ఈ సరదా కబుర్లను ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రచురించింది కూడా. ఉంటాను మరి, నమస్తే.